ఏపీటీవీ జర్నలిస్ట్, సత్యం కోసం ధర్మం కోసం. నా పేరు కృష్ణంరాజు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అవినీతి నిరోధక చట్టంలోని 17A అధికరణంపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. నిజానికి అవినీతి నిరోధక చట్టానికి 2018 జూలై 18 ఒక సవరణ చేయటమే ఈ వివాదానికి కారణమైంది. ఈ సవరణ ఏమిటంటే, ఎవరైనా అధికారులు లేకపోతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కావచ్చు, అంటే ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ సొమ్మును జీతభత్యాలుగా తీసుకునేవారు ఎవరైనా కానీ ఏదైనా తప్పు చేస్తే, అంటే అవినీతి ఆరోపణలు వస్తే ఈ చట్టం కింద ముందుగా వారిని ఎవరైతే నియమించారో వారి నుంచి అనుమతి పొందాలి అని ఒక మార్పు చేశారు 2018. నిజానికి ఈ మార్పు అవసరమా లేదా అనేది కూడా పెద్ద చర్చనీయాంశమే. ఆ రోజుల్లో ప్రభుత్వం ఏం చెప్పిందంటే, అకారణంగా కొంతమంది అమాయకులను ఫ్యాబ్రికేటెడ్ చేసిన ఆరోపణలతో ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ మార్పు చేశామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఈ చట్టంకి సవరణ చేసి 5 అయినప్పటికీ కూడా దీని మీద ఇంకా న్యాయ కుదులకు కానీ అలాగే మేధావులకు కానీ ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. హైకోర్టులు ఒక రకమైన తీర్పులు ఇస్తూ ఉంటుంటే సుప్రీంకోర్టులు దానికి భిన్నమైన తీర్పులు ఇస్తున్నాయి. అంటే ఈ 17A సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించింది గవర్నర్ గారు, కాబట్టి ఆయన అనుమతి ముందుగా తీసుకోవాలి అన్నది. ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన తరపున వాదిస్తున్న లాయర్ల ప్రధాన వాదన, అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేశారా లేదా అన్నది అక్కడ పెద్దగా వాదించట్లేదు వీళ్ళు. అసలు టెక్నికల్గా అసలు ఈ కేసు పెట్టడమే సాధ్యం కాదు, ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆయనకి గవర్నర్ గారి అనుమతి లేకుండా ఈ కేసు పెట్టారు కాబట్టి కొట్టేయాలి అని చెప్పి, ఈవెన్ హరీష్ సాల్వే గారు, అంటే ఈ బహుశా భారతదేశంలో అత్యంత ఖరీదైన లాయర్ గారు, ఆయన కూడా ఇదే వాదన చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఒక్కసారి దీన్ని మనం గతంలో వచ్చిన కేసులను ఒక్కసారి మనం పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు మనం చూడవచ్చు. మీకు ఉదాహరణ ఏమిటంటే, కర్ణాటకలో యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు 12 కోట్ల లంచం తీసుకున్నారు అని లోకాయుక్త, అది చట్టబద్ధమైన సంస్థ, లో కంప్లైంట్ రావడంతో లోకాయుక్త ఆయన మీద కేసు నమోదు చేయించి విచారణ చేసింది. ఇలా చేసినప్పుడు దీనికి సంబంధించి యడ్యూరప్ప గారికి అప్పటి ఆనాటి గవర్నర్ గారు ఇటువంటి విచారణ చేయడానికి అనుమతించలేదు. ఇది ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అంటే ఆయన మీద కేసు నమోదు చేస్తే మీరు నమోదు చేయొద్దు అని చెప్పి మేము చెప్పారన్నమాట ఆయన డైరెక్ట్గానే. కానీ ఆనాటి హైకోర్టు ఏం చెప్పిందంటే, శాంక్షన్ రిజెక్ట్ చేసినప్పటికీ, అంటే గవర్నర్ గారు యడ్యూరప్ప గారికి శాంక్షన్, అంటే మీరు కేసు నమోదు చేయక్కర్లేదు అని చెప్పి చెప్పినప్పటికీ, యడ్యూరప్ప గారిపై కేసు విచారణకు ఆ శాంక్షన్ అనుమతి ఉందా లేదా అన్నది అసలు అంశమే కాదు అని కర్ణాటక హైకోర్టు 2022 సెప్టెంబర్ 7 స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అంటే యడ్యూరప్ప గారు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయనకు గవర్నర్ గారు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా అనవసరం, ఆయన మీద కొన్ని ఆరోపణలు కనిపిస్తున్నాయి ప్రాథమిక ఆధారాలున్నాయి కాబట్టి అక్కరలేదు అని చెప్పి కర్ణాటక హైకోర్టు నమ్ముతూ ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ఆయన మీద ఏంటంటే
ప్రొసీడింగ్ అయ్యింది. ఆయన మీద అంటే కేసుని నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి యడ్యూరప్ప గారు సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీకు అదే పగుదుతుంది, అది గవర్నర్ గారి అనుమతి లేనిదే యడ్యూరప్ప గారి మీద కేసు నమోదు చేయకూడదు, విచారణ చేయకూడదు అని చెప్పి ఆ విచారణను నిలిపివేసింది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా గవర్నర్ గారి అనుమతి లేదు కాబట్టి ఈ కేసు చెల్లదు అని ఇంచుమించు సుప్రీంకోర్టు చెప్పింది, తేల్చిందని మనం భావించాలి. ఆ కేసు విచారణను నిలిపివేసింది. ఇక్కడ 17A అనేది చాలా స్పష్టంగానే సుప్రీంకోర్టు చెప్పింది అనుమతి కావాలి అని చెప్పి. వేరాజ్ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేటప్పటికీ కూడా ఇంకా ఇటువంటి తర్జన భర్జనలే జరుగుతున్నాయి. అవసరమా లేదా, గవర్నర్ గారి అనుమతి అవసరమా లేదా అన్నది ఒక చర్చ జరుగుతోంది. సరే, దీనికి సంబంధించి ఇంకొక చిన్న ఆసక్తికరమైన విషయం చెప్తాను మీకు. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేసిన వెంటనే నాలాంటి సామాన్యుడు కూడా, అంటే నేనే, చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేయాలంటే ముందుగా మీరు గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి అని చెప్పి చెప్పాను. ఆ చెప్పడం కూడా ఎక్కడ చెప్పాను, సాక్షి లైవ్ డిబేట్లో కూడా చెప్పాను. ఆ తర్వాత ఈ దీనికి సంబంధించిన క్లాజెస్ ఇట్లా ఉన్నాయని చెప్పి ఒక మిత్రుడి ద్వారా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మిత్రుడి ద్వారా ఆ కంటెంట్ని ఆ న్యాయ విభాగానికి కూడా పంపమని కోరాను. మరి పంపించే ఉంటారు బహుశా, కానీ అవన్నీ వారు ఖాతరు చేయలేదు. లైవ్లో చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు అన్నది న్యాయ, ఆ లైవ్లో చెప్పినా పట్టించుకోపోగా ఆనాడు లైవ్లో ఉన్న ఒక న్యాయవాది గారు, ఈరోజు నేను నిత్యం ఆయన టీవీల్లో కనిపిస్తూ ఉంటారు, ఆయన కూడా అసలు ఇటువంటిది ఏం అక్కర్లేదు, యాప్స్ ఇదంతా కూడా పనికిరాని చట్టం అది అది ఇదని చెప్పి ఆయన కామెంట్స్ చేశారు. కానీ జరిగిందేమిటి, ఈ రోజున ఆ 17A అనేదే ఒక పెద్ద అంశంగా సుప్రీంకోర్టులో కూడా మారింది. ఇదే అంశం మీద చంద్రబాబు నాయుడు గారికి ఊరట లభించినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే బహుశా ఎట్లా జరగచ్చు అంటే, ఈ 17A సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును కూడా మనం పరిశీలిస్తే దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇది విచారణను నిలిపివేయమని చెప్పి సుప్రీంకోర్టు కోరితే కోరవచ్చు. దీనికి మీకు ప్రాతిపదిక ఏమిటి అనే దానికి వెళ్లే ముందు గతంలో దీనికి సంబంధించిన కొన్ని తీర్పులు ఉన్నాయి, అవి కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. మీకు 2023 జూలై 26వ తేదీన కర్ణాటక హైకోర్టులో ఒక కేసు వచ్చిందండి. జస్టిస్ ఎం నాగప్రసన్న గారు ఒక తీర్పునిస్తూ ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయాలన్న, అంటే ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, అంటే ప్రభుత్వ ధనాన్ని వేతనంగా కానీ బచ్చంగా కానీ తీసుకునేవారు, అటువంటి వారి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేయాలన్న సంబంధిత, అంటే వారి నియామక అధికారి నుంచి అనుమతి పొందాలి. ఇది 2023 జూలై 26వ తేదీన 17A సంబంధించి జస్టిస్ ఎం నాగప్రసన్న గారు ఇచ్చిన తీర్పు. ఆ తర్వాత 2022 జూన్ 23న జాఫర్ ఖాన్ వర్సెస్ కేరళ స్టేట్, ఈ కేసులో జస్టిస్ కే బాబు గారు అనే జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు ఒక మాట ఏం చెప్తారంటే, మీరు ఒక అధికారి ఇట్లాగా అవినీతికి పాల్పడ్డారు కానీ ఆ సంబంధిత పై అధికారి నుంచి అనుమతి పొందలేదు అనేది కంటెన్షన్ అక్కడ, కాబట్టి ఈ కేసు కొట్టేయాలని చెప్పి అన్నప్పుడు జస్టిస్ బాబు గారు ఏం చెప్పారంటే, కేసు పూర్తిగా కొట్టివేయడం సాధ్యం కాదు, అయితే మీరు ఆ కాంపిటెంట్ అథారిటీ, అంటే ఎవరైతే ఈయన నియమించారో వారి అనుమతిని తీసుకోండి, దానికి తీసుకోండి అని చెప్పి చెప్పడమే కాకుండా ఆ సంబంధిత ఎక్యూజర్కి 3 నెలల సమయం కూడా ఇచ్చారు. ఎవరైతే వారికి 3 నెలల సమయం ఇచ్చి మీరు ఈ 3 నెలల్లో తెచ్చుకోండి అని చెప్పి, అంతే తప్ప ఈ కేసును పూర్తిగా కొట్టివేయమని చెప్పి జస్టిస్ బాబు గారు చెప్పలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే 17A అనేది అవసరమే అని చెప్పి
కేరళ హైకోర్టు కూడా చెప్పింది. ఇక మూడో కేసుకు సంబంధించి ఇది 2021 ఆగస్టు 27వ తేదీన శంకర్ భట్ వర్సెస్ కేరళ స్టేట్. ఈ కేసులో కూడా ఇక్కడ ఏం చెప్పారంటే కొద్ది భిన్నమైన తీర్పు వచ్చింది. ఇక్కడ ఒక పబ్లిక్ సర్వెంట్ తన అధికార విధులతో సంబంధం లేకుండా నేరానికి పాల్పడినప్పుడు 17A వర్తించదు. ఇక్కడ ఏంటంటే తన అధికార విధులు అంటే యాక్చువల్గా వేరే అధికార విధి, చంద్రబాబు నాయుడు గారి అధికార విధులు ఒక రకంగా ఉంటాయి, కానీ ఈయన ఇన్ఫ్లుయెన్స్తో ఎక్కడో ఏదైనా జరిగిందనుకోండి అది దీనికి వర్తించదు అన్నట్టుగానే అక్కడ ఆయనకి కొంత మినహాయింపిచ్చే విధంగానే ఈ తీర్పు కనిపిస్తుంది. ఒక పబ్లిక్ సర్వెంట్ తన అధికార విధులతో సంబంధం లేకుండా నేరానికి పాల్పడినప్పుడు ఈ 17A వర్తించదు అనేది ఆ కోర్టు ఇచ్చిన తీర్పు. దీనికి సంబంధించి ఇక్కడ జరిగేది ఏంటంటే మా సాధారణంగా మన భారతదేశంలో లా కమిషన్ అనేది చాలా పటిష్టమైన ఒక వ్యవస్థ. అది చట్టంలో మార్పులు చేసినప్పుడు దీనికి సంబంధించి వారు అన్నీ కూలంకుషంగా చర్చించి దానికి ఒక విశ్లేషణ కూడా ఇస్తారు. ప్రతి వ్యాఖ్యానికి కూడా ఒక విశ్లేషణ ఇచ్చుకుంటూ వస్తారు. అలాగే ఈ 17A సంబంధించి మార్పు చేసినప్పుడు దాన్ని చట్టాన్ని సవరించినప్పుడు వారు ఏం చెప్పారంటే లా కమిషన్ నివేదిక 254 ఈ నివేదికలు అంటే ప్రతి ఆయనకు వరుసగా వారు నివేదికలు ఇచ్చుకుంటూ వస్తారు. దాంట్లో 254 నివేదికలో చాప్టర్ 7లో పేరా 7లో ఈ 17A సంబంధించి వారు కొంత వివరణ ఇచ్చారు. అదేంటంటే ఇన్ సర్టెన్ ఫ్యాక్చువల్ సినారియో నో శాంక్షన్ ప్రీవియస్ అప్రూవల్ వుడ్ బి నెససరీ. అంటే ఇంకోసారి చెప్తాను సార్, ఇన్ సర్టెన్ ఫ్యాక్చువల్ సినారియో నో శాంక్షన్ ప్రీవియస్ అప్రూవల్ వుడ్ బి నెససరీ. అంటే కొన్ని ఇంకా దీన్ని మనం తెలుగులోకి వెళ్ళాలంటే దీన్ని మనం అనుభవం ద్వారా కానీ దానికి వారిచ్చిన వివరణ ఏంటంటే అనుభవం ద్వారా కానీ లేదా పరిశీలన ద్వారా కానీ నిజం ఉందని నిర్ధారించినప్పుడు ఈ 17A వర్తించ 17A అనేదాన్ని మనం పరిగణలోకి తీసుకోవక్కర్లేదని కూడా అనేది కూడా వారు అక్కడ చెప్పారు. అంటే దీనికి సంబంధించి 17A సంబంధించి ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నప్పటికీ కూడా నిజానికి ఇటువంటి అనవసరమైన ఇటువంటి ఒక మార్పు చేసి అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, అయితే రాజకీయ నాయకులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక ప్రముఖ లాయర్ గారు, అంటే ఈ లాయర్ కూడా ఎట్లా ఉంటారంటే ఒక కేసుకు సంబంధించి 17A ఖచ్చితంగా కావాలి అని చెప్పి వాదిస్తున్నారు, మరో కేసు సంబంధించి వారే అక్కర్లేదని చెప్పి కూడా వాదిస్తున్నారు. దీనికి మీకు తాజా ఉదాహరణ ఏమిటంటే మీకు ముకుల్ రోహత్గి గారు. ఈ ముకుల్ రోహత్గి గారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి తరఫున కేసు వాదిస్తున్నారు. క్షమించండి, గతంలో ఈయన యడ్యూరప్ప గారి తరఫున ఈ కేసు వాదించారు ఈ రోహత్గి గారే. అప్పుడేం చెప్పారంటే ఇది వర్తించాలి, 17A అనేది వర్తించాలి అని చెప్పి ఆ రోజున ఆయన అటువంటి వాదన చేయబోయారు. ఇప్పుడేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున ఇప్పుడు వాదిస్తూ క్షమించారు. కొద్దిగా ఇక్కడ చిన్న పొరపాటు చేశాను ఇక్కడ మీకు. మీకు ఈ ముకుల్ రోహత్గి గారు గతంలో యడ్యూరప్ప గారి తరఫున ఆయన వాదిస్తూ ఒక మాట, చంద్రబాబు నాయుడు గారి తరఫున మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే దీన్ని వర్తింపు చేయాలి 17A అనేది, అది లేకుండా మీరు అరెస్ట్ చేయడం కుదరని చెప్పి చెప్తున్నారు. కానీ గతంలో ఏం చెప్పారంటే అది అక్కర్లేదని చెప్పి చెప్పారు యడ్యూరప్ప గారికి. అంటే న్యాయవాదులు కూడా ఈ సమయానుకూలంగా చట్టాలని ఒకే రకమైన కేసులకు సంబంధించి వివిధ రకాలుగా వాదిస్తారు అని చెప్పడానికి మీకు ముకుల్ రోహత్గి గారు ఒక ఉదాహరణగా మనం భావించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా 17A అనేది అవినీతి నిరోధక చట్టంలో ఒక అనవసరమైన చేర్పుగా భావించాల్సి ఉంటుంది. దీనివల్ల మరింత కన్ఫ్యూజ్ పెరుగుతుంది. అవినీతి పరులకి నిజంగా అవినీతి పరులు చేస్తుంటే వారి మీద విచారణ మరింత జాప్యమయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చినప్పటికీ ఇది కొంత ఆయనకు భవిష్యత్తులో సమీప భవిష్యత్తులోనే కొంత ఊరట లభించినా మనం
ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది. నమస్కారం.